హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ బసంతి. వెల్కమ్ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో అపోలో ఫిష్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అపోలో ఫిష్ అంటే చాప్ పేరు కాదండి, అదొక డిష్ పేరు. బోన్లెస్ ఫిష్తో చేసే రెసిపీనే అపోలో ఫిష్ అంటారు. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ చేయడానికి ఒక ప్లేట్లోకి క్లీన్ చేసి పెట్టుకున్న బోన్లెస్ ఫిష్ ముక్కలను వేసుకోవాలండి. అందులో 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అలాగే ఒక ఎగ్ని తీసుకొని బీట్ చేసి అందులో 1/2 మాత్రమే వేసుకోండి. ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి. దీంట్లో ఎలాంటి రెడ్ చిల్లీ పౌడర్ వేయన అవసరం లేదండి. ఇలా బాగా కలిపి కోటింగ్ చేసుకోవాలి. ముక్కలకు బాగా పట్టించాలండి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా పిండిని వేసి కలుపుకోవాలి. ఈ కోటింగ్ అనేది మరీ తిక్కుగా కాకుండా కొంచెం పలుచగానే ఉండాలండి. ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై చేయడానికి సరిపడినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ ఫిష్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫిష్ ముక్కల్ని ఆయిల్లో వేసిన వెంటనే కదపకూడదండి, దానిపై ఉన్న కోటింగ్ అనేది సపరేట్ అయిపోతుంది. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అప్పుడు గరిటెతో కలుపుకొని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగిలిన ఫిష్ ముక్కలను కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో చేప ముక్కల్లో వేయించిన ఆయిల్ ఉంటుంది కదా, అది 4 టేబుల్ స్పూన్స్ దాకా ఉంచుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు వేసుకొని వేయించుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత 3 పచ్చిమిరపకాయలను ఇలా క్రాస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోండి. వెనిగర్కి బదులుగా 1/2 చెక్క నిమ్మరసం పిండుకున్నా సరిపోతుందండి. సాసులన్నీ వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేయాలండి, అప్పుడే స్మోకింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అందులో 1/2 కప్పు చిలికిన పెరుగు వేసుకోవాలి. అందులోనే 1/2 కప్పు వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఆ కార్న్ ఫ్లోర్ వాటర్ని కొద్దిగా యాడ్ చేయాలి, జస్ట్ టచప్ చేయడం కోసం. ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే ఇది కాస్త చిక్కబడుతుందండి. అప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ చేప ముక్కలు వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 1-2 నిమిషాల పాటు టాసింగ్ చేసుకోవాలండి.
ఫైనల్ గా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్ లాగా అపోలో ఫిష్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్.